మాతమ్మ గుడిలో పాల పొంగళ్ళు సమర్పించిన భక్తులు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం కోదండరామపురంలోని మాతమ్మ గుడిలో పాల పొంగళ్ళు సమర్పించి భక్తులు కోరికలు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ, ప్రతి ఏటా కూడా అమ్మవారికి పాల పొంగళ్ళు సమర్పించి 5 సంవత్సరాలకు ఒకసారి తిరుణాలు చేయడం జరుగుతుందని, ఈ క్రమంలోనే ఈరోజు అమ్మవారికి పాల పొంగళ్ళు సమర్పించి కోలను నివేదనంగా చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గ్రామ పెదకాపు మాట్లాడుతూ, కరోనా గురించి అమ్మవారిని అడగగా అమ్మవారు మా గుడి మూసివేయడం జరిగిందని, అలా మూసివేయకుండా నిత్యం పూజలు చేసినట్లయితే రాష్ట్రాన్ని కాపాడగలనని అమ్మవారు అన్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. ఆట 10 సంవత్సరం చేసుకుంటాము. అంటే ఈ తిరుణాల సామ్రాజ్యంలో ఏంటంటే 5 సంవత్సరాలు ఒక తడవ చేసుకుంటాం. ఆట పాల పొంగళ్ళు పెట్టుకుని తర్వాత పోతే ఏంటంటే తలా కోణు కోసుకుని మొక్కుపడి ఉన్నారు, కోణు కోసుకుని సామర్థి చేసి సాయంత్రానికల్లా ఎవరు గ్రామంలో కూడా పోతే ఈ కరోనా గురించి కూడా అమ్మవారిని మా అడిగినాము. అడిగితే ఆమె 2-3 మాటలు మాకు వెనే సరే చెప్పి నేను ఊరు మొత్తం తిరుగుతా ఉన్నాను, కాపాడుతున్నాను, కాబట్టి మీకు ఏ నాటి భయం లేదు, చేసుకోండి కాకుండా అన్ని నేను సంతోషంగా ఉండి సాగని అనిపించేసి నా గుండెకి నిండిపోతాను.
మరి మీరు ఏం చేయగలుగుతున్నారు దేశం మొత్తం మీద? తల్లి మూసేస్తున్నారు కదా అమ్మవారి గుళ్ళు కూడా నమ్మకం లేక తిరుగుతున్న మూసి చేసారమ్మా. ఇక్కడ వచ్చి మాకు ఏ ఒక్క గ్రామం కాకుండా ఎక్కడైనా కూడా ఏం రాకుండా మమ్మల్ని కాపాడతాం. నా కాపాడుతాను అమ్మ అమ్మతాయా కనపడుతున్నావు కనపడుతుంది తెలుస్తుంది నాకు అందరమ్మా అందరూ చెప్పాలి కళ్ళు వచ్చేవాడు చెప్పాలమ్మా అందరూ ఉండరు రే నిమ్మకాయ కల్దేంకి మండలం నెల్లూరు జిల్లా కాల్ తాలూకా. మేము ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి అమ్మవారికి పొంగలి పెట్టుకుంటా కోళ్ళు తీసుకుంటున్నాము. మాకు ఇంతవరకు మాకు అమ్మ మా అమ్మ కాపాడుతూ ఉంది. ఇప్పుడు కూడా కరోనా గురించి మేము అడిగిన అమ్మవారిని మేము కాపాడుతారా మేము ఏం చేస్తే చేస్తాను అని అమ్మ చెప్పింది. నేను ఒక మాట అడిగింది అమ్మ మీ అందరూ ఉంటే ఈ దేశం అంతా ఇప్పుడు కుతికెళ్ళిపోతుంది మీరు ఏం చేస్తున్నారు ఎందుకు మీరు గుళ్ళు మూసేశారంటే మేమేం సరే ఊరుకులు మూసేసారు మా గుళ్ళు తెలిసి మేము కాపాడుము అని అమ్మవారు చెప్పింది. దాని గురించి మీకు మేము అందరం వచ్చినాక అమ్మ దేవాలయం బాగానే ఉండవయ్యా.